నరేంద్ర మోడీ తాజా ఉపన్యాసంలో పార్లమెంట్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీని తూర్పారపడుతూ మేము తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు అట్లాగే దేశం మారిపోబోతోంది నాలుగు వందల సీట్ల దాకా ఎన్డీఏకి వస్తే మూడు వందల డెబ్బై సీట్లు ఒక భారతీయ జనతా పార్టీకి వస్తాయని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఉపన్యాసం తర్వాతన సీ ఓటర్కి సంబంధించి ఏదైతే సి ఓటర్ కాస్త కరెక్ట్ అక్యురసీతో చెప్పుకొస్తుంది ఇప్పటిదాకా సర్వేలు అందులో వాళ్ళ తాజా అంచనా ప్రకారం చూసి సీ ఓటర్ డైరెక్టర్ యశ్వంత్ దేశ్ముఖ్ చెప్తోంది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగుని పునర్నిర్మించే పనిలో ఉన్నాయని అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ మరణం తర్వాత జరిగినటువంటి ఎన్నికలలో ఘన విజయం సాధ్యమైంది నాలుగు వందల మూడు సీట్లు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ సొంతంగా గెలుచుకుంది దేశంలో ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది ప్రతిపక్షంగా ఆ రోజున తెలుగుదేశం పార్టీ ముప్పై ఐదు సీట్లతో గెలిచినటువంటి సందర్భం ఉంది కాబట్టి ఆ రోజు ఇక్కడ రాబోతోంది అన్నటువంటి కాన్సెప్ట్ను ప్రధానంగా తీసుకొస్తున్నారు అంటే ఆ తెలుగుదేశం అనేది కాదు ఇక్కడ ఓవరాల్గా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నాలుగు వందలకు పైగా స్థానాలు గెలుచుకునేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది ఎన్డీఏ కూటమికి సీ ఓటర్ అంచనా వేస్తోంది